మెన్ ఫియర్ ఫెయిల్యూర్. నీ జీవితంలో వైఫల్యాలు గుర్చుని తలంచుకుంటూ బాధపడుతూ ఉంటావు, భయపడుతూ ఉంటావు. ఒకప్పుడు నీ మీద నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది, నేను అన్నీ సాధించగలను, నేను అన్నీ చేయగలను నేను అనుకున్నావు. కానీ కొన్ని విషయాల్లో విఫలమైపోయావు. అది చూసినప్పుడు తెలియకుండానే నీలో భయం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ బాగా చదువుతారు, ఒకటి రెండు సబ్జెక్టులు ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఇక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని కోల్పోయి నెమ్మది నెమ్మదిగా వారి నమ్మకం సన్నగిలిపోయి అప్పటి నుంచి కూడా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఓడిపోవటం ప్రారంభిస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు అంటున్నాడు. విఫలమైపోయాను జీవితంలోని భయపడుతూ కూర్చుంటే పని జరగదు. వైఫల్యాన్ని చూస్తూ భయపడవద్దు, జయించినటువంటి యేసును చూస్తూ ముందుకు సాగిపో. నీ ప్రభు అంటున్నాడు, నీ వైఫల్యాలనే ఆయన ఆధారంగా చేసుకొని నీకు జయ జీవితంలోకి నడిపిస్తాను అంటున్నాడు. పడిపోయిన వారిని పడిపోయినట్లుగా ఉంచే దేవుడు కాదండి మనం నమ్మిన దేవుడు. పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, నీరసించిపోయిన వారిని, మేము ఇక జీవితంలో పైకి రావలేమని కృంగిపోతున్న వారిని లేవనెత్తే దేవుడు. ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా నా ప్రియ తండ్రి, ఇదిగో నా దేవ, జీవితంలో వచ్చిన పరీక్షలైనా ఎగ్జామ్ అనే పరీక్షలైనా సరే నిన్నే మేము ఆధారం చేసుకున్నాం. నిన్ను ఆధారం చేసుకున్నటువంటి వారు ఎన్నటికీ కదల్చబడరు నాయన. అయ్యా మా ఎబిలిటీ మీద కాకుండా అయ్యో నాతో నీ కృప మీద, నీ గ్రేస్ మీద మేము ఆధారపడుతున్నాం నాయన. నీ నామంలో ప్రార్థన చేసుకొని మేము సిద్ధపడి ముందుకు వెళ్ళబోచునుగా మాకు జయము దయచేయండి అయ్యా అన్నిట్లో అని స్టూడెంట్స్ ప్రార్థన చేయండి. ప్రభా నీ ఇన్స్ట్రక్షన్స్ నాకు కావాలయ్యా, నీ గైడెన్స్ నాకు కావాలి నాయన. నీవే నాకు జ్ఞానాధారముగా ఉండి నీ జ్ఞానము నాకు దయచేసి నడిపించండి ప్రభా. నీ గైడెన్స్ నాకు ఇవ్వండి స్టడీస్లో ప్రభా, నా ఫ్యూచర్కి నీ గైడెన్స్ ఇవ్వండి అయ్యా. నీ సలహాలు నాకు ఇవ్వండి ప్రభా, నీ ఆలోచన నాకు దయచేయండి ప్రభా అని స్టూడెంట్స్ ప్రార్థన చేయండి. లార్డ్ జీసస్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ యూ. డియర్ గాడ్, ఐ హ్యావ్ కమ్ టు యూ యాజ్ ఐ ప్రిపేర్ ఫర్ మై ఎగ్జామినేషన్. ఐ నో దట్ యు ఆర్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్. కమింగ్ టు మై హార్ట్ ఆల్ మైటీ ఫాదర్. Dear Father, I want you to bless my preparation. I surrender all of my preparation into your hands, Lord Jesus. I realize that victory can come only from you, Lord. I ask for your wisdom. I ask for your knowledge. I ask for good memory. I ask you for good health. I want you to bless me. Lord Jesus, I want you to walk into the examination hall and hold my hands as I write the answer for each question, Lord Jesus. Aya nen exam hall lok velthunappudu naa chethini balapachi prati prashnaku saraina jawab raayitike nannu prerepinchundi aya. Lord, give me good marks, help me to pass the exam with good score, Lord Jesus. Aya manchi score tho nen examination lo pass avvalaina nee sahayam naaku daichedi naina. I will continue to live for your glory, Lord Almighty. Please remove any unbelief I have. అయ్యా నా తండ్రి, ఎటువంటి అపనమ్మకం నాలో ఉన్నా తీసివేయండి నాయన. ప్లీజ్ రిమూవ్ ఎనీ అన్బిలీఫ్ ఐ మే హ్యావ్, లేదా నాకు ఉన్నప్పటికీ, నాకు కలగబోతున్నప్పటికీ అన్బిలీఫ్ అనేది ఉంటే, అపనమ్మకం ఉంటే నాలోంచి తీసివేయండి డాడీ. రిమూవ్ ఎనీ ఫియర్ ఐ మే హ్యావ్, ఎటువంటి భయం నాలో ఉన్నా తీసివేయండి అయ్యా. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, దయగలిగిన నా ప్రియ దైవమా, ఓ ఈ సమయంలో నీ కృపాని వాచ్యలతో నీ బిడ్డను దర్శించు. ఎవరి బిడ్డల్ని నా విద్యార్థులు, ఎన్ని వేల మంది అయితే, ఎన్ని వందల మంది అయితే, వారందరికీ ఈ జ్ఞానం దయచేయండి అయ్యా. ఎక్సలెంట్ విజ్డమ్ నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. వాళ్ళు వాళ్ళు సక్సెస్ మీద ఫోకస్ చేస్తుండగా వారికి నీవే గురిగా ఉండి విజయము దయచేయండి, మేలు దయచేయండి నాయన. నీవే వారిని అసిస్ట్ చేయండి ప్రభువా, వారిని నీవే నడిపించండి నాయన. అయా గుర్రము యుద్ధానికి అవసరమే కానీ విజయం ఇచ్చేవాడు నీవే నాయన, జయమిచ్చేవాడు నీవే నాయన, కష్టమునికి అధిక ఫలం ఇచ్చేవాడు నీవే నాయన. అయా నాతో మంచి భవిష్యత్తు ఇచ్చేవాడు నీవే ప్రభువా. ఏది నిష్ప్రయోజనము కాదంటున్నావు. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు కదల్చబడకుండా స్థిరపరుస్తానంటున్నావు. ఎవరి బిడ్డలారా మిమ్మల్ని కూర్చి మీరు నిరుత్సాహపరచుకోవద్దు. పరీక్ష అనేది జీవన్ మరణ సమస్య కాదు, అది జీవితంలో ఒక చిన్న విషయమైనది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. బహుధైర్యంతో ముందుకు వెళ్ళండి, మీ దేవుడు మీకు తోడై ఉన్నానంటున్నాడు. దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో యవన కుమారులు కుమార్తెల్ని జ్ఞానంతో అభిషేకించండి, వివేకముతో అభిషేకించండి, స్వస్థతా బుద్ధితో అభిషేకించండి, మంచి ఆలోచనలతో వారిని నింపండి, మంచి తెలివితేటలతో వారి హృదయాలు నింపండి, మంచి జ్ఞాపక శక్తితో వారి హృదయాలు నింపండి.
ప్రతి ప్రశ్నకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి సరైన జవాబిచ్చే ఆ కృప వారి చేతికి దయచేయండి. వారి చేతి హస్తాలను బలపరచండి నాయన. ఇదిగో జీవితంలో వచ్చే పరీక్షలను కూడా జయించుడికే నిన్నే ఆధారం చేసుకుని నీ వైపు కన్నులెత్తుతూ అన్ని విషయాల్లో ఫలభరితమైన కార్యముల వద్దలే కృప దయచేయమని మహిమా ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీకు తోడైనుగాక. మీరు ప్రార్థించినవి, మీరు మొరపెట్టుకున్నవి, మీరు విజ్ఞాపన చేసుకున్నవన్నీ అంగీకరించబడి జవాబు వచ్చునుగాక. ఆమేన్.